రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు మాట్లాడడం జరిగింది. సరే, కేంద్రంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేదు అనేది పక్కన పెట్టేస్తే, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో మీరు కూడా అదే భావిస్తున్నారా? ఇది కక్షపూరితంగా జరిగింది, ఎన్నికలు ఇంకొక 6 నెలలు ఉన్న నేపథ్యంలో, లేదు ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరిగిందని మీరు భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఫస్ట్ స్పందించింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర్ గారండి. ఏదైతే వారిని అరెస్ట్ చేసిన విధానం ఉందో అది పూర్తిగా తప్పుల తడక అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు ముందుగా ఆయనకి నోటీస్ ఇచ్చింది, ఆయన్ని 2-3 సార్లు విచారణకు పిలిపించింది. ఆ విచారణలో వాళ్ళు సంతృప్తి చెందనప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని ఏదో ఒక అర్ధరాత్రి పూట గబగబా వెళ్ళిపోయి ఏదో అతను ఏదో దేశం వదిలి పారిపోతాడు అన్నట్టు ఒక నోటీస్ సర్వ్ చేయకుండా ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఆ విషయం మీద ఇప్పటికి మేము స్టికాన్ అయ్యే ఉన్నాం. ఏదైతే అరెస్ట్ జరిగిందో అది 100% అనైతికం అనేది, అరెస్ట్ చేసిన పద్ధతి పూర్తిగా అనైతికం అనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ముఖ్యంగా ముకుల్ రోహత్గి అనేటువంటి ఒక ప్రభుత్వం తరఫున వాదించినటువంటి లాయర్ గారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, కేంద్ర పెద్దలకి తెలియకుండా, కేంద్రంలో ఉన్న వారికి తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని దాదాపు 42 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే ఆషామాషి కాదు, కేంద్ర పెద్దలకు తెలియకుండా ఈ రకమైనటువంటి చర్యకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుందా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మీరు ఏమైనా చెప్పగలరా? అనుమానాలు ఏముందండి, ఎవరైనా ఏదైనా చెప్పచ్చు. మీరు అందరూ చూస్తా ఉన్నారు, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ప్రపంచం అంతా ఢిల్లీ మీద చూపుతూ ఉంది. ఏదైతే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పూర్తిగా G20 సమావేశాల్లో యావత్తు కేంద్ర ప్రభుత్వం అంతా దాని మీద ఉంది. అదేవిధంగా ప్రపంచం, నేను అనేది ఒక్క కేంద్ర ప్రభుత్వం కాదు, ప్రపంచం చూపంతా అక్కడే ఉంది. ఆ రోజు ప్రధానమంత్రి ఏదైతే G20 దేశ వివిధ దేశాల ప్రజల్ని అక్కడికి భద్రతా మండలి గురించి కూడా ఆయన కామెంట్ చేసి భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడిప చేస్తే మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. వీళ్ళిద్దరి ఆట మధ్య ప్రజలెవరూ కనీసం దాన్ని చూసే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్రం మీద ఈ మాట ఇక ఏంటంటే గుడ్డగాల్చిన ఎత్తినేయటం అనేది అంటానే తప్పితే నాకు తెలిసి ఇంత చిన్న విషయాన్ని వాళ్ళు ఆ విషయాన్ని వదిలేసి దీని మీద దృష్టి పెడతారు అనేది ఎంత అపహాస్యమో మీరు కూడా ఆలోచించండి. ఎస్, ఈ ఒక పాయింట్ నేను కూడా మీతో ఏకీభవిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక కారణం కూడా తీసుకొస్తున్నారంటే, అనుమానాలు అన్నారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కొంతమంది చేసే వ్యాఖ్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి మాట్లాడుతూ ఇది కేంద్రానికి ముందే తెలుసు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆ బిజీ తోటి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు నేతలు, చాలామంది తెలుగు వారు కూడా నిరసనలకు దిగుతున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ కానీ పైన నరేంద్ర మోడీ గారు వాళ్ళు మాట్లాడలేదు. అట్లీస్ట్ నడ్డా గారు వచ్చన్నా సరే ఒక సంఘీభావం లాంటిది ప్రకటిస్తారు, ఇది జరగడం అన్యాయం అన్నటువంటి చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా లేదు. అంటే ఇందులో ఏదో ఒక రాజకీయ కుట్ర మిళితమై ఉంది అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేనండి, నేను ఇందాక మీతో చెప్పింది ఏంటంటే నడ్డా గారు ఏమని స్పందించాల, నడ్డా గారు స్పందించడానికి ఫస్ట్ మీరు చూసారో లేదో ఏ రాజకీయ పార్టీ మాట్లాడక ముందే ఫస్ట్ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు దీన్ని ఖండించారు. ఏంటి అరెస్ట్ అయిన విధానం కరెక్ట్ కాదు అనేది భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెప్పింది. దాని మీద పక్క రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ఆయన కేంద్ర మంత్రి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అఖిల ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు మాట్లాడారు, అనేక మంది లక్ష్మణ్ గారు జాతీయ రాజ్యసభ సభ్యులు వారు మాట్లాడారు. ఇంకా ఇప్పుడు మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏం మాట్లాడాలా, ఇప్పుడు బాల్ కోర్ట్ లో ఉంది, చట్టం పని చట్టం చేసుకోవద్ది అనేది మనం తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం మాట్లాడినా అది కోర్టులో ఉన్న దాని గురించి మనం మాట్లాడేదే లేదు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడిందంటే నడ్డా గారికి తెలియకుండా ఏం మాట్లాడదు, నడ్డా గారి కనుసన్నంలోనే ఇది జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో మిగతా రాజకీయ పార్టీలో ఏంటంటే పైన ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు, ఉత్తరాంధ్ర ఒకటి మాట్లాడతాడు, కర్నూలు ఒకటి మాట్లాడతాడు. కానీ భారతీయ జనతా పార్టీలో మీకు పక్కాగా పైనుంచి కింద దాకా అందరూ ఒకటే మాట మీద ఉంటారు. మేము భారతీయ జనతా పార్టీ ఇంకా మేము నిజంగా కూడా చెప్తా ఉన్నాం,
ఫస్ట్ ఖండించింది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారే, ఫస్ట్ స్పందించింది భారతీయ జనతా పార్టీయే. అయినా మా మీద నెపం వేయాలి అనుకునే వాళ్ళకి మేము సమాధానం ఏం చెప్పగలుగుతాం? ఇక అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ఉంది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ విధానం 100% తప్పు. ఆయన నోటీస్ ఇచ్చి ఉండాల్సింది, ఆయన విచారణకు దించి ఉండాల్సింది. ఆయన సాటిస్ఫై అవునప్పుడు అరెస్ట్ చేస్తే దానికి ఎవరు కూడా కాదనే తెలియలేదు. ఆయన ఏమి ఈ దేశం వదిలి పారిపోయే మనిషి ఏం కాదు. కాబట్టి ఇంకా ఇప్పుడు కోర్టు లోకి వెళ్ళిపోయింది, దాని మీద అనేక వాదోపాదాలు జరుగుతా ఉన్నాయి. ఈ టైంలో